హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముఖ్యంగా యాభై వేల ఉద్యోగాల గురించి సో మొన్న మనకు ఇచ్చిన ప్రకటన ప్రకారం సో దానికి సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ కూడా ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించి కూడా మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము ఇక టెట్పై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఇక త్వరలో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి కూడా మ్యాటర్ కూడా మనం చూద్దాము ఇక ఆరు నెలల్లో కంప్లీట్గా యాభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలు పూర్తి చేయాలి అని చెప్పేసి మనకు సో వేగం చెయ్యండి అని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా మనకు సీఎం కేసీఆర్ గారి నుంచి రావడం జరిగింది దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మనం ఈరోజు చూద్దాము ఇక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తుండండి ఓకే ఉద్యోగాల ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీకి సంబంధించినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి క్యాలెండర్ను క్యాలెండర్ను రూపొందించాలి నెల నెలకు ఒకసారి అని చెప్పేసి మనకు ఒక మెయిన్ హెడ్లైన్ అయితే కనిపిస్తున్నది ఇక ఆరు నెలలలోపు యాభై వేల ఉద్యోగాలు పూర్తి చేయాలి తర్వాత విశ్రాంత ఐఏఎస్ ఎస్ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం సంబంధి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత టీఎస్ఎస్పి సహా ఇతర సంస్థలకు కూడా ఈ యాభై వేల ఉద్యోగాల్లో భాగస్వామ్యం కల్పించే అవకాశం అయితే ఉందని మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది ఇక అటెండర్ స్వీపర్ వాచ్మెన్ ఉద్యోగాలు ఇక ఉండవు సో మొత్తం మనకు హై క్యాడర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మన తెలంగాణలో రాబోతున్నాయని చెప్పేసి కూడా మనకు సో ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది తర్వాత కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం ఇక సీరియస్గా తీసుకుంది ఈ యాభై వేల ఉద్యోగాల గురించి మనకు సో కంప్లీట్గా సీరియస్గా తీసుకున్న తీసుకున్న స్పష్టంగా కనిపిస్తుంది సో చాలామంది కామెంట్ చేస్తున్నారు వస్తుందా రాదా అని చెప్పేసి సో ఎలక్షన్ టైం కదా ఎలక్షన్ టైం కదా ఇలాగే చేస్తారు సో ప్రతి ప్రభుత్వం ఇలాగే చేస్తుంది సో ఏదైతే ఫ్రెండ్స్ మనకు కావాల్సింది నోటిఫికేషన్స్ అది వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు ఆ రాజకీయాల గురించి మనకు సంబంధం లేదు కానీ సో మనకు కావాల్సిన నోటిఫికేషన్స్ మనకు కావాల్సిన జాబ్స్ మనం కొట్టుకొని వెళ్ళిపోవాలి అంతే సో దానికి సంబంధించి అది ఎలక్షన్స్ అయినా సరే ఇంకేమైనా సరే మనకు కావాల్సింది నోటిఫికేషన్స్ ఉద్యోగాలు సో ఇక మనం మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే నియామకాలు శరవేగం చేయండి ఇక ఈ ఖాళీలకు సంబంధించి ముఖ్యమంత్రిలోనే త్వరలో ముఖ్యమంత్రికి వివరాలు సమర్పిస్తామని కూడా చెప్పి సిఎస్ గారు అయితే మనకు నిన్న ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది ఉద్యోగుల భర్తీ పర్యవేక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినామని చెప్పి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక వివిధ శాఖల్లో ఖాళీలు వెంటనే ఇవ్వండి తర్వాత వివరాలన్నింటినీ క్రోడీకరించి సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలి ఆ తర్వాత ఆ వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షతో సీ ఈ సమీక్షలో సీఎం సిఎస్ సోమేష్ కుమార్ గారు మనకైతే స్పష్టతనివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవం వేగం పుంజుకుంది సో అన్ని విభాగాల్లో ఖాళీల గు ఖాళీల గురించి నియామకాలను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆదేశించడంతో యంత్రాంగం ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు సో సీరియస్గా ఈసారి అయితే కం కంపల్సరీ నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎవరైతే రావు అనేది డైలమాలు ఉన్నారో తప్పకుండా వాళ్ళైతే ప్రిపేర్ కావాలి తప్పకుండా ఇంకా ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో గవర్నమెంట్ ఉద్యోగాల వేటలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో ఖాళీలపై కసరత్తు ఇంకా సిఎస్ నిన్న భేటీ సమీక్షలో సో ఉద్యోగాలు అన్నీ ఖాళీలన్నీ వివరాలు సేకరిస్తూ ఉన్నారు సో ఇదైతే వేగవంతం చేస్తున్నారని మనకైతే స్పష్టంగా ఉంది ఆ తర్వాత ఇక జోన్లు ఇంకా టెట్ టిఎస్సి విషయంలో మనకు రెండు వేల పదిహేడు నోటిఫికేషన్లో సో పాత జిల్లాల ప్రకారం అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా అదే స్థాయిలో జరగడం జరిగింది సో ఉమ్మడి జిల్లాల ప్రకారం ఇప్పుడైతే మనకు ముప్పై ఒక జిల్లాలు ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి జోన్లు లేకుండా కలువురు ఎట్లా చేస్తారు అనే దాని గురించి కూడా కొంచెం సందేహం నెలకొంది సో రెండేళ్లుగా జోనల్ సిస్టమ్ పట్టించుకొని సర్ రాష్ట్ర సర్కారు సో ఏ విధంగా టెట్ నిర్వహిస్తుంది ఏ విధంగా డిఎస్సి నిర్వహిస్తుంది ఆ టీఆర్టీకి సంబంధించినటువంటి జోనల్ ఎలా విభజిస్తుంది సో పాత జిల్లాల ప్రకారమా లేదంటే ఇప్పుడు వచ్చిన కొత్త జిల్లాల ప్రకారం పోస్టింగ్స్ వేస్తుందా లేదంటే సో పాత పద్ధతిని అవలంబిస్తుందా అనేది చూడాల్సి ఉంది ఇంకా కేంద్రం నుంచి అయితే మనకు కొత్త జిల్లాలకు సంబంధించి గెడి గెజిట్ నోటిఫికేషన్స్ అయితే ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు సో దానికి సంబంధించి ఎలా ముందుకెళ్తుందో కూడా మనం ఇక్కడ చూడాలి సో దానికంటే ముందు సో ఈ టీఆర్టీకి ముందు టెట్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఈ టెట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేసరికి సో ఆ జోనల్ సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే మనకు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పటికీ ముప్పై ఒక జిల్లాలు ఏడు జోన్లుగా విభజించడం జరిగింది సో ములుగు నారాయణపేట జిల్లాలు ఇప్పటికే ఆమోదం అయిపోయినాయి సో చార్మినార్ జోన్కి సంబంధించి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్లో చేరడం జరిగింది ఇంకా గుండాల మండలం ఇంకా జనగామ జిల్లాలోనే ఉంది సో దీనికి సంబంధించినటువంటి సవరణ జోనల్ ఫల్ల ఫైళ్ళపై రాష్ట్రపతి ముద్ర ఎప్పుడో తీసుకోవాల్సి ఉంది కానీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు సో ఈ విధంగా జోన్లు ఏవైతే ఉన్నాయో జోన్లు లేకుండా మనం కొనుగోలు అనేవి సో వాటిపై స్పష్టత అయితే రాదు కాబట్టి సో జోన్లు విభజించిన తర్వాతనే వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి రిక్ దానికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేవి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి జోన్లలో మనకు ఇంకా స్పష్టత అయితే రాలేదు ఇంకా టెట్ టెట్కు సంబంధించి మనకు కూడా ఈ జోన్ల విషయం ఏదైతే ఉందో జోన్లు సెట్ అయ్యే లోపల మనకు ఒక టెట్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది సో దాదాపు మూడేళ్ళుగా మనకు టెట్ అనేది రాష్ట్రంలో నిర్వహించలేదు రెండు వేల పదిహేడులో నిర్వహించిన టెట్ ఏదైతే ఉందో అదే మనకు చివరి టెట్ సో ఇప్పటివరకు అయితే మనకు టెట్ నిర్వహించలేదు కాబట్టి ఈసారి ఈ టీఆర్టీకి ముందు మనకు టెట్ అనేది నిర్వహించే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్రంలో నిర్వహించిన మూడేళ్ళు మూడేళ్ళుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు దీని గురించి ఇక వ్యాలిడిటీ గండమైతే పోయినప్పటికీ వ్యాలిడిటీ ఇప్పుడు ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ ఉండేది టెట్కి కానీ ఇప్పుడు లైఫ్ టైం ఇవ్వడంతో కొంచెం మురటైతే లభించింది ఆ తర్వాత టీచర్ పోస్టులకు సంబంధించి సీఎం పచ్చజెండా నేపథ్యంలో ఇక ఆందోళనలు ఉన్నారు అభ్యర్థులు ఇంకా టెట్ నిర్వహిస్తారా లేదా లేదా అనే అయోమయంలో ఉన్నారు ఇంకా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో అసలు టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు తర్వాత టీఆర్టీ ఎప్పుడు అనే దాని గురించి కూడా మనకు ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది సో ఈలోపు మనకు టెట్ అయితే నోటిఫికేషన్ రావాల్సి ఉంది రెండు వేల పదిహేడులో చిసారిగా టెట్ జరగడం జరిగింది అందులో ఇప్పటివరకు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు సో అంతకుముందు ఒక రెండు మూడు లక్షల మంది ఉండ ఉండొచ్చు సో మొత్తానికైతే దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల మంది అయితే మనకు పోటీలో ఉండడం జరిగింది నెక్స్ట్ టీఆర్టీకి ఇక త్వరలో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు మరొక పత్రికలో రావడం జరిగింది దీనికి సంబంధించి విద్యాశాఖ అయితే సన్ సన్నాహాలు ప్రారంభించిందనే చెప్పుకోవచ్చు తర్వాత సిలబస్ రూపకల్పనపై కసరత్తు ఇంకా సిలబస్ విషయానికి సంబంధించి ఇంకా పాత సిలబస్ ఇస్తారా లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సీసీ మెథడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానికి అనుగుణంగా సిలబస్ రూపకల్పన చేస్తారా అనే దాని గురించి కూడా మనకు ఒక స్పష్టత రావాల్సి ఉంది దానిపైన కూడా మనకు విద్యాశాఖ అనేది కసరత్తు చేస్తూ ఉంది తర్వాత పరీక్ష ఆన్లైన్లో నిర్వహించే ఛాన్స్ ఉంది సో ఇంతకుముందు అయితే ఇప్పటివరకు అయితే ఆఫ్లైన్లో అయితే నిర్వహించారు ఈసారి కొత్తగా ఆన్లైన్లో నిర్వహించే అవకాశం అవుతుంది ఇక టెట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇంకా బిఎడ్ డిఎడ్ వాళ్ళు నేను ఇంతకుముందు మన క్లాసులో యాభై అరవై క్లాసులు అయితే పెట్టడం జరిగింది బీఎడ్కి సంబంధించి అదేవిధంగా మనకు టెట్కి సంబంధించి కూడా మన ఛానల్లో క్లాసెస్ అనేవి ఉంచడం జరుగుతుంది తప్పకుండా సో త్వరలోనే మన టెట్ సంబంధించినటువంటి క్లాసులు కూడా మనకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది మన ఛానల్ని తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ నెక్స్ట్ ఇంకా టీఎస్ఎస్పి టిఎస్పిఎస్సి ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఆయన తకుముందు మనకు గంట చక్రపాణి గారు ఉండేవారు సో ఆయన స్థానంలో మనకు నవీన్ చంద్ పోటీ పడే అవకాశం ఉంది ఈయన అమెరికాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ ఆయన ఇండియాకు రావాలని సీఎంఓ నుంచి పిలుపు రావడంతో మా అందరు చూపైతే ఈయన డిఎస్పిఎస్సి చైర్మన్ రేసులో ఈయన కూడా సో ఉండడం జరిగింది చూడాలి మరి దీనికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటారో సో చాలామంది అయితే దీనికి సంబంధించి ఉంచడం జరిగింది రేస్లో ఉండడం జరిగింది ఇక ఎవరికి ఇస్తారనే దాని గురించి కూడా మనం సో చూడాలి పునర్విభజన సో పునర్విభజనకు సంబంధించి కూడా మనకు రోస్టర్ లెక్కలు ఏవైతే ఉందో దానికి సంబంధించి వాటిని కూడా సందిగ్ధం సందిగ్ధంలో ఉన్నప్పటికీ సో రోస్టర్ ప్రణాళిక ఎలా ఉంటుంది దాని దానిపై కూడా మనకు స్పష్టత రావాల్సి ఉంది ఆ తర్వాత ఇంకా ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి సో నెలకు ఒకసారి తప్పకుండా క్యాలెండర్ విడుదల చేయాలి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని రిటైర్మెంట్ అవుతున్నారు అనే దాని గురించి కూడా ఒక క్యాలెండర్ అయితే విడుదల చేయాలని చెప్పేసి కూడా మనకు సిఎస్ గారు అయితే ఆదేశం పంపించడం జరిగింది అన్ని శాఖలకు సో నెక్స్టు ఇంకా పిఆర్సికి సంబంధించి మనకు నిన్న ధర్నా చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఎదు ఎదుట బీజేపీ అభ్యర్థులు సో ధర్నా చేయడం జరిగింది ఈరోజు మనకు అది సో దానిపై కూడా చర్చ చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ నిరుద్యోగ వృద్ధికి సంబంధించి మరొక అప్డేట్ సో గతంలో మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ భృద్ధి అనేది ఇవ్వడం జరిగింది సో అది ఏ విధంగా ఇచ్చారు అనే దాని గురించి స్పష్టత లేదు కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఈ నిరుద్యోగ భృద్ధి అనేది ఇవ్వలేదు సో దానికి సంబంధించి ఇంకా నిరుద్యోగ వృద్ధి ఇస్తారా లేదంటే ఉద్యోగాల వేసి వాటిమే సరిపెట్టుకుంటారు దాని గురించి ఇంకా మనకు స్పష్టత లేదు సో దీనికి సంబంధించి కూడా మనకు రావాల్సి ఉంది నెక్స్ట్ పోస్టుల డాటాని ఇవ్వండి అని చెప్పేసి మనకు అన్ని డిపార్ట్మెంట్లకు సిఎస్ అయితే ఆదేశం పంపించడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పోస్టుల వివరాలన్నింటినీ నిర్ణీత ప్రొఫార్మాలో చేసి మనకు సిఎస్ సిఎస్కి పంపించడం ఆ తర్వాత దాన్ని సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి సో దాని దానికి సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో దానిపైన చర్చించడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖాళీలు అయితే సేకరించమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా టీఎస్ఎస్పి చైర్మన్ రేస్లో ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉండడం జరిగింది సో మనం ఇంతకు ముందు చూసినట్లుగా అయితే మనకు రేస్లో మొదటి స్థానంలో ఉండడం జరిగింది దాదాపు ఖరారు చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఖాళీలు తేల్చండి అని చెప్పేసి మంత్రులు కూడా మనకు కొన్ని డిపార్ట్మెంట్లకైతే చెప్పడం జరిగింది తర్వాత నోటిఫికేషన్లు సరే కానీ నియామకాలు ఏవి సో ఇంతకుముందు అయితే మనకు రెండు వేల పదిహేడులో టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇంతవరకు అది ఉపాధ్యాయ పోస్టింగ్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా మనకు ఒక స్పష్టత రావాల్సింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇది మనకు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ వేకెన్సీకి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ మరొక అప్డేట్ ఏంటంటే ఐదు వందల ఎనిమిది మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలి సో ఇది రెండు వేల పదిహేడులో గ్రూప్ ఫోర్ పరీక్ష ఎంపికైన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఇంకా పోస్టింగ్ అయితే రాలేదు దానికి సంబంధించి కూడా మనకు స్పష్టత రావాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఒక పంచాయతీరాజ్కి సంబంధించి మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ సారీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు వేకెన్సీస్ ఎవరైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో మనం నెక్స్ట్ చూద్దాము ఇది చాలా లెంత్ అయిపోతుంది కనుక మనము నెక్స్ట్ ఒక్కొక్క దానిపైన మనము చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎస్ఎస్సీ సిజిఎల్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలి తప్పకుండా దాన్ని అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ